निजना वाराही पात वाराही यात्री पवन कल्याण मदलपेट अवर नीचे राजकीय पर्यटन आज कोई आज माटा प्रसंग तरह आये कोई सूचन सलह चेयर आलोचन तो पवन पतन वेप परगण चयुद्दी आयन की नूचि अर्थम पड़ने आरोप आलोचना रही तो प्रसंगल तो प्रजो चुलकन नज्ञप्ति एंक सामेत चुप्त उठा मन पेदल श्री वैष्णव उड़े वीधि की चापल रोज अम्मे बुटल पटकूदल चपे सामेत श्री वैष्णव उड़े चापल अमदे एवरको अत्यधिक कापल जिल्ला पर्यटिस्तू नापल तिड़ता गड़को माट माड़ रोजको माट माड़ पूटको आलोचना चुप्त राजकीय नायक नीक गोप गौरव केवल साजिक वर्ग मुख्यजिक वर्ग में सभ्युने निजिक वर्ग गौरव विषयानी गुर्तपे कत्तिपूडि सभलो काबु रिजर्वेशन गुरिंची काबु रिजर्वेशन इवन्न नायकुडु मीकु अवसरमा अनि नुव्वु अडुगुतुन्न माट चूस्तुंटे एला उंदंटे नुव्वु तिरुगुतेट प्रदर्शिस्तुन्नावा अदि तिरुगुतेट प्रदर्शिस्तुन्नावा అన్నది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని నువ్వు అక్కడ అటు ఇటు కట్ చేసి మధ్యలో ఉన్న మాట గురించి నువ్వు ప్రస్తావిస్తా ఉన్నావు కాపులకు రిజర్వేషన్ ఇవ్వగలమని నువ్వు గాని నువ్వు అంటకాగుతున్న నీ దత్త తండ్రి చంద్రబాబు గారిని చెప్పగలుగుతారా కాపుల రిజర్వేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర స్థాయిలో చేయగలుగుతారా రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్ లో మార్చి ఆ మార్చింది పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ తోటి అంగీకరిస్తేనే గాని అది మారదన్న విషయం నీకు తెలుసా అలా చేయాలంటే జాతీయ బీసీ రిజర్వేషన్ కమిటీని ఏసి వాడ సర్వే రిపోర్ట్ ఇస్తేనే గాని ఆ 10th షెడ్యూల్ లో పెట్టడం కుదరదన్న విషయం నీకు తెలుసా తెలుసుండి నువ్వు కాపుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే అంటే నీకు గాని నువ్వు సమర్థించే చంద్రబాబు నాయుడు గాని లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అతను కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చేయలేకపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% ఈబీసీ రిజర్వేషన్ లో 5% కాపులకు ఇచ్చేస్తానని చెప్పాడు అది నిలబడదా కోర్టులో ఆ విషయం నీకు తెలుసా తెలియకపోతే తెలియనట్టు ఉండు చెగువేరా జీవిత చరిత్రంతా అవపోసలు పట్టేసిందని చెప్తా ఉన్నాం
राष्ट्र का राजकीयाले कादु देश राजकीयाले कादु प्रपंच राजकीयाले शासिस्तुन्नट्टुगा नी माटल्लो अक्कडक्कड बदलु पड़ता उंटावु मरि प्रजलु मीरु इस्तुन्न 5% एंदुकु नम्मलेदु ఎందుకు మిమ్మల్ని ఇద్దరిని చిత్తు చిత్తు కింద ఓడించారు అంటే రిజర్వేషన్లో రాష్ట్ర పరిధిలో ఇది కాదు ఇది రాజ్యాంగంలో ఆర్టికల్స్ షెడ్యూల్స్ మార్చి ఆ పార్లమెంట్ ఆమోదం పొందితేనే గాని జరగవన్న విషయం ప్రజలకు తెలుసు అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిజాయితీగా జగంపేట పబ్లిక్ మీటింగ్ లో ఇది రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని నేను మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి ఇచ్చేస్తానని మోసం చేయలేను నేను కాపులకి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేయగలిగినంత సంపూర్ణ న్యాయం చేసుకుంటూ కాపు జాతికి నేను న్యాయం చేస్తానని నిజాయితీగా చెప్పాను ఆ విషయాన్ని మడతపెట్టి కాపులకు రిజర్వేషన్ ఇచ్చేస్తానని ఎన్నికల మానిఫెస్టోలో పెట్టి అది అమలు చేయమని 3 సంవత్సరాల తర్వాత బొత్తరగడ పద్మనాభం గారు శాంతియుతంగా ఒక కాపు ఐక్య గర్జన పేరుతోటి ఒక మీటింగ్ పెట్టి లక్షలాది మంది అక్కడ ఐక్య దాంట్లో మీటింగ్లో ఐక్య గర్జనలో పాల్గొంటే అది చూడలేని నీ దత్తత తండ్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి ఒక రైలును తగలబెట్టి మీటింగ్ జరుగుతుండగా ఆ రైలు సంగతి తగలబెట్టిన కేసులో ఈ కాపు నాయకులందరిని కూడా ఇరికించి వేలాది మందిని రైల్వే కేసు కూడా బుక్ చేయించి చేసిన సందర్భం నీకు తెలియదా ఆనాడు కేసు పెట్టి ముద్రగడ పద్మనాభం గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో నీకు తెలియదా ఆయన శాంతియుతంగా పాదయాత్ర ద్వారా జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్తానంటే జరగనివ్వకుండా అడ్డుపడి సంగతి చంద్రబాబు నాయుడు అడ్డుపడి కెర్లంపూడి గ్రామంలో 15,000 మంది పోలీసులతోటి ఆ కుటుంబాన్ని బంధించిన విషయం నీకు తెలియదా ముద్రగడ గారి భార్య కుమారుడు కోడళ్ళు వాళ్ళు ఎంత ఈడ్చుకెళ్తూ ఎంత హింసించారో ఎన్ని బూతులు తిట్టారో ఆ విషయం నీకు తెలీదా అంత పెద్ద మనిషికి జరిగిన అన్యాయానికి ఆయన పలకరించడానికి వెళ్ళిన కాపు నాయకుల్ని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నిర్బంధించి అలకుండా కట్టడి చేస్తే కనీసం నువ్వు ఆయన పలికవా నువ్వు ఏ రకంగా కాపుల గురించి మాట్లాడతావు కాపులకు నువ్వు ఎప్పుడు అన్యాయమే చేసావు తప్ప కాపుల్ని వాడుకుని వదిలేయాలని అనుకున్నావు తప్ప ఈ కాపులందరూ వెనకాల ఉన్నారని చంద్రబాబు నాయుడికి హోల్సేల్గా తాకట్ పెట్టాలని చూసి రాజకీయాలు చేస్తావు తప్ప కాపుల మీద నీకు నమ్మకం అక్కడ ఉంది కాపు జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్న కాపు వచ్చిన కాపు సోదరులందరి ముందు మీరు నాకు ఓటేయలేదు మీరందరూ నాకు ఓటేస్తే నేను గెలిచిపోదునని ఏ రకంగా చెప్పు ఇవాళ కాపులు ముందుకెళ్ళి జగ్గంపేట సెంటర్లో ముఖ్యమంత్రి గారు ఎంతో నిజాయితీగా చెప్పిన మాటల్లో ఆ పట్టుకుని కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనన్న ముఖ్యమంత్రి మీకు అవసరమని అడుగుతున్నాం ఆయన వాస్తవం చెప్తే నీకు బూతులా కనబడుతుందా రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని కేంద్ర పరిధిలో ఉన్న అంశం కోసం నేను సాయశక్తుల నా వంతు నేను కృషి చేస్తాను రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రయత్నాలన్నీ కూడా నేను కాపుల కోసం చేస్తాను అని చెప్పి చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ఆయన చేసిన ప్రయత్నం కాపు సోదరులు నమ్మారు కాబట్టే కాపులందరూ నువ్వు చెప్పినట్టుగా 60% మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారంటాం 60% మంది కాదు కాపులు ఆయన నమ్మారు కాబట్టి 90% మంది కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అది ఆ అక్కస్తోటి నువ్వు కాపుల మీద
నీ అసహనంతో కూడా వెళ్ళకొస్తూ ఉన్నావు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం పదవుల పంపకంలో కాపు సామాజిక వర్గానికి ఎంత పెద్ద పేట చేశాడు. కాపు కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఏ రకంగా కాపు సామాజిక వర్గ కుటుంబాలందరికీ కూడా ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా ఏ రకంగా పదకాల సంక్షేమ పదకాలు అందిస్తున్నాడు. ఎన్నికల హామీలో ఇవ్వలేని పదకాలు కూడా ఏ రకంగా కాపు సామాజిక వర్గాన్ని నిలబెడతానికి అమలు చేస్తున్నాడు అన్నది నువ్వు అసలు నీ బుర్రలోకి వెళ్తుందో లేదో నాకు అర్థం కావట్లా. నువ్వు అన్నట్లు రిజర్వేషన్లు ఈబీసీలో 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రాలు. దానికి ఎంత ఏ ప్రాతిపదికన ఈ ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్న దాన్ని కేంద్ర పరిధిలో వదిలిపెట్టింది. ఇవాళ అత్యధిక సంఖ్యలో ఉన్న కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆదాయ పరిమితి 8 లక్షల వరకు ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఈబీసీ రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన అనౌన్స్ చేయడం ద్వారా నువ్వు అన్నట్టు 5% కాదు కాపులకి 10% ఈబీసీ రిజర్వేషన్లో 6-7% కాదు కాపులకి రావడానికి అవకాశం ఉన్న సందర్భం. మరి ఈ నిజాన్ని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? కాపులకు జరుగుతున్న న్యాయం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రకాలుగా కూడా రిజర్వేషన్ పొందుతున్న విషయం నీకు నీ మైండ్లోకి ఎప్పుడు వస్తుంది నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు జీవో 5% కంటే కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా 1% మంది కాపులు లాభపడే పరిస్థితికి వెళ్తున్నా కూడా దాన్ని నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. అంటే నువ్వు కాపులకి న్యాయం జరగాలని కోరుకోవట్లేదా? వాస్తవాలు ఎలా ఉంటే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం ఎంత మాత్రం తగదు. పవన్, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే మంచిదని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వేదన్నా పైకి రావాలని నిన్ను ఒక ఉన్నత స్థానంలో చూడాలనే కాపులు కోరుకుని నీకు గౌరవిస్తున్నారు. వాళ్ళ మనోభావంలో నువ్వు ఒక ఏ స్థానంలో ఉండాలో వాళ్ళు కోరుకుంటున్నారన్నది నువ్వు తెలుసుకోవాలి. ముందు నువ్వు చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఆవేశపూరితంగా చేసే ప్రసంగాలు నీ యొక్క పంచి డైలాగులు సినిమాల్లో చెప్పే పంచి డైలాగులతోటి అన్ని కాపుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. నీ గురించి ఏదో ఆలోచించుకుంటే నువ్వు చెప్పే మాటల ద్వారా వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. ఇదేంటి, మనం ఏదో మనోడు ఏదన్నా ఒక పొజిషన్లోకి వస్తే బాగుండని కోరుకుంటుంటే ఇతని శాస్త్రలో ఇతని మాటలు ఇతని ప్రసంగాలు మన సామాజిక వర్గం మన జాతి యొక్క పరువు తీసేసేలాగా ఉంటున్నాయని చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. నువ్వేమో మన వాళ్ళు ఉన్న చోటేమో పర్యటన చేస్తావు, అక్కడేమో వాళ్ళు ఓట్లు అడుగుతూనే మీరు నాకు ఓట్లు వేయలేదని వాళ్ళు తిడతావు. మరి వాళ్ళు ఓట్లు వేయకపోతే నువ్వు తిరిగిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 30-35 వేలు ఓట్లు ఎలాగొచ్చినాయి? మరి మిగతా నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లో అక్కడ ఎంత వచ్చినాయి? 4-5 వేలు 5-6 వేలే కదా వచ్చినాయి. మరి కాపులు ఉన్న చోట 30-35 వేలు వచ్చినాయంటే నీ మీద ఎంతో కొంత
గౌరవం ఉండి మనవడనే కదా నీ చేసాడు నువ్వేమో ఒకసారేమో నేను నాకు కులం లేదు నేను రెల్లి కులానికి సంబంధించినని నా కులాలతో సంబంధం లేదు నేను కుల ఒక కులానికి కట్టుబడి ఉండలేదు అన్ని పే చెప్తావ్ మళ్ళీ నిన్న సభలో ఏం చెప్తున్నావ్ ముందు నా కులాన్ని నేను చూసుకున్న తర్వాత మిగతా కులాలకి గురించి కూడా ఆలోచిస్తానని మళ్ళీ చెప్తున్నావ్ అంటే నువ్వు ఏ మాట మాట్లాడితే ప్రజల్ని గురించి ఏ రకంగా ఆలోచించాలి ఆ మాత్రం లెక్కలు తెలుసుకుని బేరి చేసుకుని నువ్వు మాట్లాడక్కర్లేదా నువ్వు ఇప్పుడు పర్యటించే 9 నియోజకవర్గాల్లో కాపులకు నీ నుంచి కొన్ని సమాధానాలు కావాల్సిన విషయాన్ని కూడా నీ ప్రస్తావన తీసుకొస్తున్నా నీ దృష్టికి తీసుకొస్తున్నా వాళ్ళ కొన్ని సందేహాలు అపోహలు ఉన్నాయి వాటి అన్నిటికీ నువ్వు సమాధానం కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది నిలకడలేని మాటలొద్దు ఓటుకో మాట పేటకో వేషం అన్న చందగా నేను సీఎం కాలేనని నువ్వే చెప్పు ఏదో నేను అసెంబ్లీలో అడుగు పెడితే చాలని నువ్వే అంటున్నావు నిన్నేమో నువ్వేమంటున్నావు నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తానని చెప్తున్నావు నువ్వు సీఎం కాలేనప్పుడు నీ ప్రభుత్వం అంటే ఏంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీ ప్రభుత్వమా ఓ పక్కన చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చేస్తాను అని మానిఫెస్టో టీజర్ని రిలీజ్ చేశానని చెప్తున్నాడు అసలు సినిమా వెనకాల ఉందో వస్తుందో అని చెప్తున్నాడు అంటే మీ ఇద్దరు ఎవరు సీఎం అంటే చంద్రబాబు సీఎం అయితే నువ్వు సీఎం అయిపోయినట్టుగా నువ్వు భావిస్తే కాపులందరికీ కూడా అన్యాయం చేసి కాపుల మనోభావాలు దెబ్బతినేలాగా చేయటమా ఓ పక్కన బీజేపీతో పెళ్లి చేసుకున్నానంటావు కాపురమేమో చంద్రబాబు నాయుడుతో చేస్తానంటావు ఇది ప్రజలు అనుకుంటున్నారన్నమాట పెళ్లి బీజేపీతోనే కాపురం చంద్రబాబుతో చేస్తాడా అని అడుగుతా ఉన్నారు నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీ ప్రవర్తన చూస్తే ఆ విమర్శ అతికినట్టు సరిపోయేలా కనపడుతుంది మరి ఇటువంటి నువ్వు దారి తప్పింది కాకుండా చంద్రబాబును కూడా వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నట్టుగా కనపడతా ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు తరపున రాయబారాలు చేయటం కానీ ఇంకా కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నాడు నువ్వు మొయ్యిలాకమో వస్తున్న చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు వెచ్చన వీడి అవినీతి దోపిడీ చేశాడు 2 ఎకరాల ఆశ్రమం ఇవాళ 2 లక్షలని మొన్నటి వరకు కొన్నాము కానీ ఇంకెన్ని లక్షల కోట్లు దోచేశాడు అన్నది ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలుసు కానీ నీకు తప్ప అందరికీ తెలుసు ముఖ్యమంత్రి వాదాలో రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు దోచేసుకున్న చంద్రబాబు చేసిన తప్పులు కానీ పాపాలు కానీ అవినీతి కానీ నీకు ఎక్కడా కనపడట్లేదు ఆ అవినీతి అనుకుంటే ఏమో నీకు బంగారు కొండలాగా కనపడుతుంది అంటే నువ్వు కోరుకున్న అన్ని ఫుల్ఫిల్ చేసేస్తున్నాడు కాబట్టి నీకు కావాల్సిన ప్యాకేజీలు అన్నీ కూడా క్రమం తప్పకుండా లెక్క తప్పకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి నీ దృష్టిలో చంద్రబాబు నాయుడు దేవుళ్ళ కనపడతా ఉన్నాడు రాష్ట్ర ప్రజలు ఆ దుర్మార్గుణ్ణి మా రాష్ట్రంలో అడుగుపెట్టము అని చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడుతో సహా నిన్ను కూడా ఓడించడం కూడా చంద్రబాబు నాయుడు కానీ నీకు కానీ ఎక్కడ బుద్ధి వచ్చినట్టు కనపడతా
अड़कवल प्रश्न जगन मोहन रेड्डी गारु कंटे चंद्रबाबु ने अड़कानी रेंडु एकराल आशयं इन लक्षल कोट्लु एला संपादिंचावया पद्नालुगु संवत्सरालु मुख्यमंत्रिगा उन्नाव ఏదైనా ఒక్క పదకం నువ్వు పెట్టిన పదకం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పవయ్యా చంద్రబాబు అని ఎప్పుడైనా అడిగావు నువ్వు? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాల్లో 211,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డిపిటి పద్ధతిలో 1,60,00,000 కుటుంబాలకు ఒక్క రూపాయి లంచానికి అవకాశం లేకుండా ఒక చిన్న విమర్శకి అవకాశం లేకుండా ప్రజలకు అందజేస్తూ వాళ్ళ యొక్క సంతోషం చూస్తున్నానే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది. ఇవాళ చంద్రబాబు హయాంలో 650 హామీలు ఇచ్చి దానికి నువ్వు కౌంటర్ గ్యారెంటీ సైన్ చేసి సంవత్సరం తిరగకుండా వెబ్సైట్ లోంచి మానిఫెస్టోని మాయం చేస్తే కనీసం మాట మాత్రమే కూడా అడగలేదు. నువ్వు అమలు చేస్తానన్న పథకాన్ని నేను హామీ ఇస్తున్నాను, నేను అమలు చేస్తాను, లేకపోతే నేను నిలదీస్తాను, నేను రాజకీయంగా అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టలేదు, ప్రజల కోసం నిలదీయడానికి పార్టీ పెట్టానన్నా ఏ ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడిని నిలదీసావా? చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను ఒక్కరోజైనా నువ్వు విమర్శించావా? అప్పుడెప్పుడు కాకినాడ సభ అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళని పాచిపోయినట్టులని తిట్టిన తర్వాత ఒక 2-3 నెలలకు గుంటూరులో ఓ మీటింగ్ పెట్టాం. మరి అప్పటికి నీకు వాళ్ళకి అక్కడ లెక్కలేని తేడా వచ్చినేమో తెలియదు ఇచ్చిపుచ్చుకోవడానికి. ఏ లోకేష్ నాయుడు నీ అప్ప కొడుకులు ఇద్దరు రాష్ట్రంలో రక్షణ కోట్లు చేస్తారు, అన్ని నా దగ్గర లేదు, నాకు తెలియదు అనుకున్నాను, లిస్ట్ అంతా నా దగ్గర ఉంది, రేపు సాయంత్రానికి బయటపడతాను అని చెప్పావు. అంటే రేపటి సాయంత్రంలోగానే వాళ్ళు వచ్చి సర్దుబాటు చేసేశారు. ఆ రేపు సాయంత్రం ఉన్నది ఇంకా నీకు రేపు తల్లారలేదా? ఎప్పుడన్నా నిలదీసావు పని నువ్వు? అప్పుడు ప్రజలు నీ చిత్తశుద్ధిని నువ్వు నిలదీస్తే చంద్రబాబు నాయుడు కూడా ఒక రాజకీయ ఉద్దేశంతో వెళ్తున్నాడు, రాజకీయంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాడు. ఎవరు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ నిలదీస్తాడు, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నీ నిలదీస్తున్నాడు. ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో ఏ పథకం తప్పు చేసినట్టు కనపడిందో నువ్వు చెప్పు అని అమ్మఒడి ఇవ్వడం ద్వారా ప్రజల పిల్లలందరినీ రాష్ట్రంలో పిల్లలందరినీ చదివించాలనుకోవడం, 100% అక్షరాస్యత సాధించాలనుకోవడం తప్ప రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఆ ఆడపడుచులందరూ కళ్ళల్లో ఆనందం చూడడానికి 4 వాయిదాల ఆసరా ద్వారా ఆదుకుని ఆర్థికంగా వాడు స్వావలంబన కలిగించాలని అనుకోవడం తప్ప 40 సంవత్సరాలు నిండిన మహిళలు చేయూత్ ద్వారా కానీ కాపు నేస్తం ద్వారా కానీ ఈబిసి నేస్తం ద్వారా కానీ వాళ్ళు ఆదుకోవడం తప్పని నువ్వు చెప్తావు చెప్పు. విద్యా కానుక ద్వారా ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా పిల్లల్ని పేద ఈబీసీ అంటే అకాడమిక్ బ్యాక్వర్డ్ అన్ని కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని నేను కాలేజీలో ఫీజులు కట్టి చదివిస్తానంటూ నువ్వు తప్పుగా భావిస్తున్నావా? వాళ్ళకి వసతి దీవెన ఇస్తూ తప్పుగా భావిస్తున్నావా? పేద పిల్లలు కాలమెంట్రీకి వెళ్ళి చదివించలేని తల్లిదండ్రులు ఇంకెక్కడ ఏ దారి దొరక ప్రభుత్వ స్కూల్లో చదివిస్తుంటే ఆ ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా సమూలంగా మార్చి కార్పొరేటర్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్ది అక్కడున్న టీచర్స్ అందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి అన్ని సబ్జెక్టులను కూడా ఉత్తమమైన నాణ్యమైన విద్యను విద్యను బోధించాలని అనుకోవడం తప్పుపడుతున్నావు నువ్వు? పేద ప్రజలకి విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం తప్పని భావిస్తావా? వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం. నిన్న కాక మొన్న 12వ తారీఖున జగనన్న విద్యా కానుక ఇస్తానంటే
ఆ పల్లెల్లో ఉత్సాహం ఎందుకంటే అప్పటి వరకు పాపం కాళ్ళకి చెప్పులు కూడా లేక పుస్తకాలు మోయడానికి కనీసం సంచి లేక చిరిగిపోయిన లాగుతోటి చొక్కాతోటి స్కూల్స్ కి వెళ్ళిన పిల్లలు ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కి దీటైన యూనిఫామ్ తోటి బూట్లు టై బెల్ట్ ఒక మంచి బ్యాక్ ప్యాక్ పుస్తకాలు టెక్స్ట్ బుక్లు డిక్షనరీ 8వ తరగతి నుంచి టాబుల్లో ग्लोबल स्टैंडर्ड एडुकेशन वाळ्ळकि अंदिंचे प्रयत्नं चेस्तुंटे अदि नुव्वु तप्पडतावा उन्नत विद्य अन्नदि डब्बुलु उन्न वाळ्ळकि मात्रमे गानि पेदवाळ्ळकि अंदकूडदनि नुव्वु चेप्तावा चेप्पु नी प्रयत्न पर्यटनलो नुव्वु चंद्रबाबु नायडुनि समर्थिंचडं द्वारा अपवित्रुडैन चंद्रबाबु तोटि सावासं चेसि నువ్వు చంద్రబాబు నాయుడిని పేరెత్తకుండా ఏవో శుద్ధులు చెప్తే నమ్మేంత అమాయకుడు రాష్ట్ర ప్రజలు కాదన్న విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది దీని సమాధానం నువ్వు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది చేతులకి రక్తం మడకలు అంటే నేత మనకు అవసరమా అని నువ్వు శుద్ధులు చెప్తున్నావు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు నువ్వు చేయని చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నారా అక్కడే ఉండి ఇద్దరు ప్రత్యక్ష సాక్షులుగా మీరు మాట్లాడుతారా దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన వివేకానంద రెడ్డి గారి అల్లుడు కూతురు ముందిచ్చిన స్టేట్మెంట్లు గాని తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభావం తోటో లేకపోతే ఇతరత్ర దాంతోటి మనుపులు తిరిగిన విషయాలు గాని సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ కోర్టులో న్యాయస్థానం ఉండగా నువ్వు గాని చంద్రబాబు నాయుడు గాని ప్రత్యక్ష సాక్షులాగా సిబిఐ విచారించని విషయాలను కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో వార్తలకు వచ్చేస్తుంటే అయన్నీ మీకు ముందే తెలిసినట్టుగా మీరు ముందు మాట్లాడుతూ ఉన్నది అంటే దీంట్లో ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే కోర్టు విచారణలో ఉన్న కేసుల గురించి ఒక రాజకీయ నాయకుడిగా ఒక అభిప్రాయం వెళ్ళిపోతుడు అన్నది తప్పున్న విషయం కూడా నీకు కనీసం తెలియదా అలా మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా ఆ హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు కదా దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు కదా ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో రకంగా రాజకీయ లబ్ధి కోసం ఆ కేసును వాడుకుందామని సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఏదో రకంగా ఆ కుటుంబ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులకి అండగట్టే ప్రయత్నం చేయడం అన్నది ఎంత దిగజారిపోయిన వ్యక్తులు చేసే కార్యక్రమం అన్నది ఆ కోవలోకి నువ్వు కూడా చేరిపోతావా ఇవన్నిటికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు నిన్న ప్రస్తావించావు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడి ఎక్కడి నుంచి దేంట్లో దూరిపోయి దేంట్లో దేంట్లో పెట్టుకొచ్చో తెలియని విధంగా మాట్లాడావు అక్కడ ఉన్నది పట్టుమని 1500 2000 మంది కూడా లేరు నువ్వేమో గంటల తరబడి సుదీర్ఘమైన ప్రసంగం చేసావు చేసిన దాంట్లో వాస్తవాలంటే పర్వాలేదు నువ్వేమైనా రాష్ట్ర ప్రజల కోసం అధికారంలో ఉన్న చేసినవాడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని 4 సంవత్సరాలు అధికారంలో చాలా చాలా ఇస్తున్న అధికారంలో ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రిని వాళ్ళ యొక్క పథకాల్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అని నువ్వు వేలు చేసుకుని మాట్లాడితే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్లో ఏ పథకం తప్పు పట్టినా నిన్ను అక్కడ ఉన్న ప్రజలని నిలదీస్తారు కానీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్లో ఏ తప్పు ఎత్తి చూసినా నీకు అక్కడ చప్పట్లో అందరూ కూడా నీకు దానాలు చేతులు చంద్రబాబు నాయుడులో ఉన్న తప్పులు పట్టుకున్నావు ఇప్పటికైనా నీకు సరైన బుద్ధి వచ్చింది
చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు మనిషి ఒక దుర్మార్గుడు దుష్టుడు ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మోసగాడు అటువంటి మోసగాడికి 2019 లో తగిన బుద్ధి చెప్పాం ఆ మోసగాడిని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను కూడా ఆ కోవలో కట్టి నిన్ను కూడా ఘోరంగా ఓడించాం అని నువ్వు మాట్లాడిన చంద్రబాబు నాయుడిని నిలదీసి చంద్రబాబు నాయుడు అక్రమాల్ని అన్యాయాల్ని నిలదీస్తే అక్కడ ఉన్న నీ అభిమానులందరూ కూడా కేరింతలు కొట్టేవాళ్ళు నువ్వు అనుకున్నట్టు నువ్వు ఒక సామాజిక వర్గ నాయకుడిగా వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నాడు తప్ప నువ్వు వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేస్తానంటే వాళ్ళలో సగం మంది కూడా నీ వెనకాల రారు నువ్వు తిట్టవలసింది జగన్మోహన్ రెడ్డిని కాదు నువ్వు తిట్టవలసింది చంద్రబాబు నాయుడిని అప్పుడే నీ సొత్తు సొత్తు బయటపడద్ది అప్పుడే ప్రజలు నిన్ను నమ్మే ప్రయత్నం వస్తుంది దయచేసి ఈ విషయాలు ఇప్పటికైనా సరే నీకు అర్థమైతే రాజకీయ పరంగా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుంటే నువ్వు నిన్నదీయవలసింది చంద్రబాబు నాయుడు లేదు చంద్రబాబు నాయుడికి లోపాకారి ఒప్పందాలు ఉన్నాయి నా ప్యాకేజీ నాకు ఇచ్చేస్తున్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఎలా తిట్టగలను అనుకుంటావా కాపు సామాజిక వర్గానికి ఎప్పటికీ కూడా నువ్వు సమాధానం చెప్పవలసిన వాడికే మిగిలిపోతావు తప్ప సామాజిక వర్గానికి అన్యాయం చేసిన వాడికే మిగిలిపోతావు తప్ప సామాజిక వర్గ సమర్థతను ఏ రకంగానూ కూడా నువ్వు కొరటానికి అర్హత ఉండదు ముందు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాన్ని ఎండగట్టు అప్పుడు సామాజిక వర్గం యొక్క మద్దతుని కోరు ఇప్పుడు నిన్నట ప్రసంగంలో ఆయనే అన్నాడు నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను వ్యక్తిగతంగా విమర్శించను సిద్ధాంతపరంగానే అడుగుతాను అని చెప్పిన సందర్భం మరి అదే నోరుతోటి నేను రోజుకు 2 కోట్లు సంపాదిస్తున్నాను సినిమాల్లో నాకు డబ్బు అవసరం ఉంది అని నిన్న చెప్పిన సందర్భం అదే నోడుతాడు ఆయన నేను సినిమా 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాను నా కారు ఈఎంఐలు ఇన్స్టాల్మెంట్ కూడా నేను సరిగ్గా కట్టలేకపోతున్నాను నేను డబ్బున్న రాజకీయవేత్తని కాదు అని చెప్పిన సందర్భం ఒకనాడు చెప్పాడు వ్యక్తిగతంగా విమర్శించిన అన్నవాడు కాపు ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పు చూసి చెప్పుతోడు కొడతానరా నా ముందుకు వచ్చి నిలబడి గోప పగిలిపోయేలా కొడతానని చెప్పడం ఉన్నది ఏ వ్యక్తిగత విమర్శ కింద రాదది అంటే నీకు సినిమా డైలాగులు పంచి డైలాగులు ఎవడో రాసిస్తే రాసే చెప్పే డైలాగులు తప్ప నీకు ఇచ్చే స్క్రిప్ట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వస్తున్నట్టుగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టుగాను చెప్తున్నావు కాబట్టి నీకు చంద్రబాబు నాయుడు తప్పులు ఎలా నేను తప్పు చేశాను చంద్రబాబు నాయుడు రాసిస్తాడా నువ్వు చదువుతానికి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా విమర్శించకపోవడం ఏంటి ప్రతి దాన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుంటున్నావు చంద్రబాబు నాయుడు మీద ఏకవాళ్ళెత్తలేదు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారులు ఉంటే ఒక్క రోజు కూడా నువ్వు నిలదీయలేదు చంద్రబాబు నాయుడు రమ్మనేటప్పటికి చార్టర్ ఫ్లైట్లో పంపించేటప్పటికి లుంగి కూడా మార్చుకోకుండా ప్యాంట్ వేసుకోకుండా లుంగితో వచ్చేసావు అంటే మీ ఇద్దరిది విడదీయలేని బంధం ఉన్నది అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది నీకు చంద్రబాబు నాయుడు అక్రమార్జనలో వాటా ఉందన్న విషయం ప్రజలకు అప్పుడే అర్థమైపోయాయి కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు చేల్చడం కోసం
నేను స్వయంగా పార్టీ పెడతాను అని నేను రాజకీయ పదవుల కోసం పార్టీ పెట్టలేదు అన్నవాడు రాజకీయ పార్టీగా 2019 లో పోటీ చేయడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు వ్యతిరేక ఓటు చేల్చడం కోసం పెట్టామన్నది ప్రజలందరికి అర్థమై వీరిద్దరు దొందు దొందు ఇద్దరు ఒకటే ఏమీ తేడా ఏమీ లేదు కాబట్టి ఇద్దరిని సమాన ప్రాతిపదికలో ఓడించారు ప్రజలు చీకొట్టారు ఇక్కడ ఏ తండ్రి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేస్తే అవినీతి డబ్బుతోటి రాజకీయాలు చేస్తారని అడిగితే ఏం సమాధానం చెప్తాడు స్వర్గీయ గౌరవనీయులు ప్రజలందరి గుండెల్లో దేవుళ్ళలాగా చూసుకుంటున్న శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నదే 5 సంవత్సరాలు 5 నెలల్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి వెన్నుపోటు రాజకీయాలకి పేటెంట్గా వెన్నుపోటు అన్నదానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నాయకులకు వెన్నుపోటు పొడిచిన పిల్లనిచ్చిన మామగారికి వెన్నుపోటు పొడిచిన నమ్మిన వాళ్ళందరినీ వెన్నుపోటు పొడిచిన ఈ ప్రపంచంలో దగాకి మోసానికి వెన్నుపోటు దాడికి పేటెంట్ హక్కులు ఎవరయ్యా అంటే ఒకే ఒక ప్రేరు గూగుల్లో వస్తుంది నారా చంద్రబాబు నాయుడు అని అంటే అటువంటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలని అనుకోరామా అతను మాట్లాడిన మాటలు తిరిగేసుకుంటే మళ్ళీ అతనికి ఎదురు తగులుతాయి ప్రజల అమాయకులు గారు చాలా విజ్ఞత కలిగిన ప్రజలు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో సముచితమైన నిర్ణయం తీసుకుంటారు ఒకసారి మోసపోతారు ఒక మోసపోయింది 2014లో చంద్రబాబు నాయుడు ఒక కొత్త అవతార వ్యక్తి నేను అనేక తప్పులు చేశాను నా తప్పులు నేను తెలుసుకున్నాను పశ్చాత్తాపడుతున్నాను వ్యవసాయం సొంత దండగన్నాను రైతుకి అన్యాయం చేశాను ఆ తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి నీ ఆఖరి వయసులో ఒక అవకాశం ఇస్తే సరిదిద్దుకుంటాను అని చెప్పి మేక వన్న పులిలాగా మేక వేషం వేసుకొస్తే పాప అది నిజమని నమ్మితే ప్రజలు ఆ మేకతో తీసేసి అసలు ఒరిజినల్ పులి వేషం వేసేసి మొత్తం అంతా ప్రజల్ని ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా విచ్చల వీడి అవినీతి చేశాడు అందరికి తెలుసు ప్రజలకు తెలుసు ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఇది ఆయన అమాయకత్వం అనుకోవాలా అన్నీ తెలిసిన వ్యక్తిగా లోపాయకారంగా అతనికి రావాల్సిన మాట వస్తుంది కాబట్టి మన తప్పు మనమే అలా బయటపెట్టుకుంటామని ఆలోచనతో ప్రజల దగ్గరికి వచ్చి డ్రామాలు అవుతున్నాడు అన్నది అతను తెలుసుకోవాలి అతను వెనకాల పాపం ఏదో మీటింగ్ పెడితే వెళ్ళే మా తమ్ముళ్ళు లేత వయసులో పాపం ఏదో సినిమా వ్యాహం మనోడు అనే ఉద్దేశంతో వెళ్ళి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా వాళ్ళ పాపం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వాళ్ళకి అన్ని రకాలుగా వసతి దీవెనలు విద్యా దీవెనల ద్వారా చదివిస్తూ ఉంటే ఆ పిల్లలు వెళ్ళి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాడు చేస్తూ ఉంటే నిన్న ఒక విషయం కూడా చెప్పాడు మద్య నిషేధం చేయటం అన్నది ఎవరికి సాధ్యం కాదు మద్య నిషేధం అమలు చేస్తున్న దేశాలు రాష్ట్రాలు కూడా ఎక్కడ అమలు చేయలేకపోయినాయి కానీ మద్య నిషేధాన్ని అమలు చేయాలి అమలు చేస్తే సోదరి బండి మహిళా సోదరి బండిలు సంతోషపడతారని చెప్పాడు ఇవాళ నీ పార్టీలో ఉన్నవాళ్ళు నువ్వేం చెప్పావు మీ నాయకులకి కుర్రాళ్ళకు కొంత మంచి చెడ్డలు చూస్తూ ఉండాలి మీరు అలా మంచి చెడ్డ చూడకపోతే ఎలాగ ఘటన అవుతారు ఏ రోజుకి ఆ రోజు బీరు బిర్యానీ అందించాలి అందించకపోతే వాళ్ళు ఎందుకు తిరుగుతున్నట్టు
నాయకులు కొంతమందిని పోషించాలి అని కూడా చెప్పాడు పూర్తి ప్రసంగం అంటే మీకు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు అర్థమవుతాయి అంటే ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు రేపు బాగా చదువుకుంటారా బాబు చదువుకుని పైకి రండిరా మన సామాజిక వర్గంలో మన వెనకడ తరాలు చదువుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఏదో వ్యాపారం మీద బతికేస్తాం అనుకున్నారు చదువు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళ మిగతా అన్ని సామాజిక వర్గాలతోటి పోటీపడి అగ్రస్థానంలో ఉందో అని చెప్పాల్సింది పోయి ఇప్పుడిప్పుడే కాపు సామాజిక వర్గంలో మనం చదువు లేకపోతే మన భవిష్యత్తు లేదనుకుని అందరూ చదివించాలనుకునే తాపత్రయపడుతున్న సందర్భంలో వాళ్ళు బంగారులాగా చదువుకుంటున్న విద్యార్థుల్ని నువ్వు చెడగొట్టేలాగా జన సైనికులు జన వీర మహిళలు మన అవసరమైతే మిలిటెన్సీని అలవాటు చేసుకోవాలి కమాతులు చేయాలి యుద్ధాలు చేయవలసి వస్తుంది అని నువ్వు ప్రసంగాలు చేస్తూ ఉంటే వాళ్ళు బాగు చేస్తున్నావా చెడగొడుతున్నావా నీ ఆలోచన ఏంటి ఏ రకమైన పెడద్వారంలోకి తీసుకెళ్తున్నావు వాళ్ళని నిన్ను ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు వాళ్ళ నువ్వు ఇవాళ చెప్పిన మాటకి రేపు చెప్పే మాటకి అసలు పొంతనే ఉండలేదు నేను ఒక రాజకీయ నాయకుడిగానే గుర్తించట్లేదు ప్రజలు ఇంకా ఆశ్చర్యక ఏదో మనోడరా అని ఆ కుర్రోళ్ళు నీ వెనకాల రాబట్టి నువ్వు ఇంకా వారాహి యాత్ర లేకపోతే ఇంకా దానికి ఇంకేమి జోడించి చెప్తావో రేపొద్దున తెలియదు కానీ ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకు ఉండే సెంటిమెంట్స్ ఒక్కోసారి పనిచేస్తూ ఉంటుంది అదే సెంటిమెంట్తో మళ్ళీ సినిమా తీస్తే అటబడపోయిపోద్ది దానికి నీ నీ సినిమాలే ఉదాహరణ అత్తారింటికి దారి ఏదన్నది సూపర్ డూపర్ హిట్ అయిందని మీ అందరూ చెప్తున్నారు అజ్ఞాతవాసి అన్నది అట్ర అట్ర ఫ్లాప్ అయిందని మళ్ళీ అదే ప్రజలు చెప్పారు దాని కంటిన్యూషన్ పిక్చర్ డైరెక్టర్ కూడా ఒకడే అందుకని సినిమా డైలాగులు సినిమా సెంటిమెంట్స్ సినిమాల వరకు పరిమితం ఎవడు హిట్ అయితేనేమో హీరోకి పేరు వస్తుంది ఫట్ అయితేనేమో ప్రొడ్యూసర్ అట్టడుకి వెళ్ళిపోతాడు ఇంకా అక్రమ మార్గంలోకి ప్రొడ్యూసర్లు అందరూ బయలుదేరుతారు ఇవాళ పేపర్లో చూసారు సినిమా పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసరు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు పట్టుబట్టండి అది మీ సినిమా చరిత్ర సినిమా చరిత్ర